चैनल मन चैनल टेस्टी टेस्टी मुलक्काय टमाटा कर्री अने चूपिस्तुन्नानु अंडी चाला अंटे चाला बागुंटुंदी मुलक्काय टमाटा कर्री अने मन की चपातीलो कूडा चाला बागुंटुंदी मुलक्काय टमाटा कर्री गुज्जुलागा रावालंटे चिन्न चिन्न चिट्कालु अनेदी उन्नायंडी अवि गनुक प्रिपेर चेसुकुंटे मन की मुलक्काय टमाटा कर्री चाला टेस्टीगा उंटुंदी गुज्जु गुज्जुलागा అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ములక్కాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొంచెమే సరిపోతుందండి, దీనికి ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. ఎక్కువగా ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిపప్పు, కొద్దిగా ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే నేను పెద్ద పెద్దవి మూడు ములక్కాయలు అయితే తీసుకున్నాను. ఒక రెండు ఉల్లిపాయలు, ఒక రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. కరివేపాకు కూడా సన్నగా కట్ చేశాను అన్నమాట నేను. కొన్ని టమాటాలు ఎన్ని ఒక రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం కాదు, ఇలా ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేగిపోయిందండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దాం. ఇది కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుందండి. ఒక జస్ట్ ఆయిల్ ద్వారా మనకి ములక్కాయ టమాటా కర్రీ అనేది గుజ్జుగా రావాలి అంటే కనుక చిక్కగా ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అవసరం బాగుంటుంది అనమాట. అసలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారనమాట. ఇది వేగిపోయింది. ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరీ మెత్తగా వేసుకోకూడదండి, జస్ట్ కచ్చాపచ్చాగా వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఫ్రెష్గా వేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడాను. కర్రీస్లోకి మాత్రం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మాత్రం వేసుకోకూడదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు, ఈ ములక్కాయలు కూడా వేసుకుందాం. ములక్కాయలు కూడా చాలా లేత ములక్కాయలు అండి, చాలా బాగున్నాయి. చెట్టుకాయలు అన్నమాట ఇవి. మా ఇంటి పక్కన చెట్టును చూపించాను కదండి ఒకసారి ఇంతకుముందు మా వీడియోలో. ఇవి కూడా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాము. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నామండి ఇందులో. ఇది ఆర్గానిక్ పసుపు అన్నమాట. ఆర్గానిక్ పసుపు కొంచెం కలర్ చాలా తక్కువగా వస్తుంది, అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తాను. ఇందులో ఏ కెమికల్స్ కూడా వాడరండి. మన గుంటూరులోనే అవైలబుల్గా ఉంది ఈ ఆర్గానిక్ పసుపు అనేది. చక్కగా కొంచెం అంటే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. తర్వాత కారం వేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి టమాటాల్లో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా ఉప్పు వేసుకోవటం వలన. ఇది మగ్గేలోపు దీనికి కావాల్సిన గ్రేవీని కూడా సిద్ధం చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ 5 నిమిషాలు మగ్గేలోపు మన మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది మిక్సీ వేసుకుందాము. ఆల్రెడీ నేను ఒక 3 టమాటాలు అనేది తాలింపులో వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి దాదాపు ఈ కర్రీకి వచ్చేసి నేను వేసిన ఈ కర్రీకి అయితే మాత్రం 1 కిలో టమాటాలు అయితే పడతాయండి. ఎందుకంటే నేను ములక్కాయలు కూడా పెద్ద పెద్దవి 3 తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం ఇవి కూడాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా బాగుంటుంది కొత్తిమీర మిక్సీ వేసుకొని వేసుకుంటే. దీన్ని ఒకసారి మిక్సీ వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఇందులో వేసుకుందాము. ఇంకా కొన్ని ఉన్నాయి, 4 టమాటాలు ఉన్నాయి, అవి కూడా మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ 3 టమాటాలు కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి మిక్సీ వేసుకుని అది కూడా బాండీలో వేసేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని
ఇప్పుడు శుభ్రంగా చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాము. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. ఇది మొత్తం బాగా కలుపుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. అప్పటిదాకా కూడా ఉడికించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాలు అయితే పడుతుందండి ఈ టమాటాలు మొత్తం మగ్గడానికి, మొలక్కాయ కూడా ఉడకడానికి. ఇది మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అనేది వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ముందుగా మగ్గించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూద్దామండి. మనకి ములక్కాయలు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి చాలా వరకు. ఇందులో ఇప్పుడు మనము కర్రీకి సరిపడే ఉప్పు కారం అనేది వేసుకున్నామండి. ములక్కాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. దీనికి సరిపడ కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఉప్పు కారం ముక్కలకు పట్టేదాకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ములక్కాయ టమాటా కర్రీ అనేది. మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకి ములక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకా నేనైతే కొత్తిమీర వేసుకోవట్లేదండి, ఆల్రెడీ మనం వేసుకున్నాము ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇది ఒక్కటే వేసుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ మాత్రం అవసరంగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం పంచదార అనేది వేసుకోవాలి. టమాటా వేసిన కూరల్లో కొద్దిగా పంచదార అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి. అది కూడా ముందు వేసుకోకూడదు, ఇలా లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఈ ములక్కాయ ఉడికింది లేనిది ఎలా తెలియాలంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక ములక్కాయ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఇలా అన్నా అనుకోండి, మెత్తగా ఉండిద్ది అనమాట, ఇలా అణిగిపోతుంది అనమాట మెత్తగా. ఇప్పుడు మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నేను గుజ్జుగా ఉండిద్ది అని చెప్పాను కదా, ఇదిగోండి గుజ్జు చూడండి చాలా చక్కగా ఉంది. మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ ములక్కాయ టమాటా కర్రీ అనేది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా కూడాను మీ దాకా వస్తాయి నోటిఫికేషన్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.